మీరు ఆనందంగా ఉండాలంటే రోటీ కబడా మకాన్తో పాటు నాలుగోది ఇంకొకటి కూడా కావాలి. జీవితాంతం బ్రతకడానికి ఎంత డబ్బు అవసరమవుతుందో తెలుసుకుందాం. 5 కోట్ల, 10 కోట్ల, 15 కోట్ల, మీరు డబ్బు గురించి ఈ సోదంతా చెప్తున్నారు కదా, అసలు మీరు ఎంత డబ్బు సంపాదించారు అని. ఈ వీడియోతో దీని గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అంటే చాలా మందికి వాళ్ళకి నెలకు ఎంత డబ్బు అవసరం అనే విషయం మీద అవగాహన ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ కి వాళ్ళకి ఎంత డబ్బు అవసరమో కరెక్ట్ గా తెలియదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఉండలేరు, కొన్నిట్లో మాత్రమే మీరు ఉండగలరు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కారును మీరు డ్రైవ్ చేయలేరు, కొన్ని మాత్రమే మీరు డ్రైవ్ చేయగలరు. చాలా మంది కామెంట్స్ లో నన్ను తరచుగా అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు డబ్బు గురించి ఈ సోదంతా చెప్తున్నారు కదా, అసలు మీరు ఎంత డబ్బు సంపాదించారు అని. ఈ వీడియోతో దీని గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మీకు తెలుసా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలుపుకొని అంటే ఒక రకంగా ఈ భూమి మీద ఎంత డబ్బు ఉందో, దాదాపు 3,000,000,000 కోట్లు. ఒకరోజు మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ చూసుకుంటే 3,000,000,000 కోట్లు చూపిస్తుంది. కానీ మీకు అప్పుడే ఒక విషయం తెలుస్తుంది, ఏంటంటే ఈ భూమి మీద మీరు తప్ప ఇంకొక మనిషి అనేవాడు ఎవడు లేడు అని. షాపులు ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉన్నాయి, జ్యువెలరీ షాపులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ అక్కడే ఉంది. మరి ఇప్పుడు మీరు ఈ డబ్బుతో ఏం చేయబోతున్నారు? ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డబ్బు ఇంకొకరితో ఎక్స్చేంజ్ చేసుకోగలిగితేనే ఆ డబ్బుకు విలువ. అలా ఎక్స్చేంజ్ కానంత వరకు ఆ డబ్బుకు ప్రాణం లేనట్టే, అంటే విలువ లేనట్టే. ఒకసారి మీరు మీ ఫ్యామిలీ యొక్క ఆర్థిక చరిత్రను తిరిగి చూడండి. ఏమీ లేని స్థితి నుండి కొద్దిగా ఉండే స్థితి, కొద్దిగా ఉన్న స్థితి నుండి పర్వాలేదు అన్న స్థితి, పర్వాలేదు నుండి బాగానే ఉంది అన్న స్థితి, బాగానే ఉంది అన్న స్థితి నుండి అన్ని ఉన్నాయి అన్న స్థితి వరకు రకరకాల స్టేజ్లు మీకు కనిపిస్తాయి. అన్ని ఉన్నాయి అన్న స్థితి దాటితే ఎలా ఉంటుంది? మీకు వీడియో మొదట్లో చెప్పిన విధంగా ఉంటుంది. అంటే మీ దగ్గర ఉండే ఎక్సెస్ డబ్బు ఇక ఎక్స్చేంజ్ కి పనికిరాదు అని. అలాంటి స్థితిలో కొంతమంది మహానుభావులు మాత్రమే ఆ డబ్బును సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలు పెడతారు. కానీ ఎక్కువ మంది చేసే పని ఏంటంటే ఇంకా డబ్బు కావాలని పరిగెడుతూనే ఉంటారు. అందుకే ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సరిపోవు, 500 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తుంటాడు. ఒక మంత్రికి 500 కోట్లు సరిపోవు, ఎలాగో ఒకలాగా 1,000 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తుంటాడు. ఇక మా ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు రోజుకు 1 ఎకరం కబ్జా చేస్తేనే కానీ నిద్రపట్టదు. చిన్నప్పటి నుండి మనకు బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారంటే డబ్బు జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది అని. అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో అలా ఉండిపోతుంది. అందుకే ఒక టార్గెట్ సెట్ చేసుకోకుండా డబ్బు సంపాదించుకుంటూ పోతూనే ఉంటాం. అందుకే ఈ డబ్బు సంపాదించే రేస్ లో మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి, అదేంటంటే ప్రపంచంలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని మీరు తినలేరు, కొంతవరకు మాత్రమే తినగలరు. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలు మీరు తిరగలేరు, కొన్ని మాత్రమే మీరు తిరగలరు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఉండలేరు, కొన్నిట్లో మాత్రమే మీరు ఉండగలరు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కారును మీరు డ్రైవ్ చేయలేరు, కొన్ని మాత్రమే మీరు డ్రైవ్ చేయగలరు. అంబానీ అదానీలు కూడా 2 పూటలో 3 పూటలో మాత్రమే తింటారు, డబ్బుంది కదా అని 10 సార్లు తినరు. అలాగే బంగారం వెండి బిస్కెట్ లాంటివి ఏమి తినరు. వారి భోజనం కూడా మామూలు వ్యక్తుల భోజనం లాగానే ఉంటుంది. కాకపోతే వారు న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన లెక్క ప్రకారం కొంచెం క్యాలిక్యులేటెడ్ గా తింటారు అంతే. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న దాని ప్రకారం అర్థం చేసుకుంది ఏంటి అంటే ప్రతి ఒక్క దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఒక మనిషికి ఎంత డబ్బు కావాలి అనే దానికి సరైన జవాబు ఎవరి దగ్గర లేదు. గట్టిగా చెప్పాలంటే అది మీ దగ్గరే ఉంటుంది. అది మీకు మీరు ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సంతోషానికి ఆనందానికి మధ్య తేడా ఏంటో మీకు తెలుసా? ఉదాహరణకు మీరు సంతోషంగా ఉండాలంటే మీకు కావాల్సినవి రోటీ, కపడా, మకాన్. కానీ మీరు ఆనందంగా ఉండాలంటే రోటీ, కపడా, మకాన్ తో పాటు నాలుగోది ఇంకొకటి కూడా కావాలి, అది ఇన్సూరెన్స్. ఈ రోజు ఒక కుటుంబం ఆ కుటుంబ యజమాని సంపాదించే డబ్బులతో ఒక లైఫ్ స్టైల్ కు అలవాటు పడి సంతోషంగా ఉంటారు. కానీ వారు ఆనందంగా ఉండాలంటే భవిష్యత్తులో ఎంతటి సమస్యలు వచ్చినా ఇదే లైఫ్ స్టైల్ ను కంటిన్యూ చేయగలం అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే. ఆ నమ్మకాన్ని కలిగించేది ఏంటి అంటే టర్మ్ ఇన్సూరెన్స్. మీరు జీవితంలో ఆనందంగా ఉండాలంటే 1,000,000,000 రూపాయలు కావాలి అనేది తెలుసుకునే ముందు అసలు మీరు మీ కుటుంబం జీవితాంతం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే మీకు 1,000,000,000 టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడ చాలా మంది ఆలోచించేది ఏంటంటే 1,00,000,000 రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ అంటే 1,000,000, 1,00,000 ప్రీమియం కట్టాలేమో అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు మీరు పాలసీ బజార్ లాంటి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ తో మాట్లాడితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. 2,00,000 రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని నెలకు కేవలం 600 నుండి 700 రూపాయలతో కూడా కొనవచ్చు. మీకు మీ కుటుంబ అవసరాలకు
తగిన విధంగా ఒక సరైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవాలంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న పాలసీ మీద లింక్ ని క్లిక్ చేయండి. 51 పైగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలను వాటి పాలసీలను కంపేర్ చేసుకుని మీకు నచ్చిన పాలసీని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ లో పాలసీ తీసుకోవడం వల్ల మీకు 10% దాకా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీకు సర్వీస్ ఇవ్వడం కోసం ఇన్సూరెన్స్ అడ్వైజర్ వెంటనే మీకు కాల్ చేస్తారు. అలాగే క్లెయిమ్ చేసే సందర్భంలో కూడా మీకు 24/7 సహాయాన్ని అందిస్తారు. సో ఈ రోజే ఇప్పుడే మీ ఫ్యామిలీకి రక్షణ ఏర్పాటు చేసుకోండి. ఇక మనం అసలు విషయంలోకి వద్దాం. నువ్వు చేస్తున్న పని ఇప్పటికిప్పుడు మానేస్తే అప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఎంత కాలం బ్రతకగలవు అనే విషయం నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సూచిస్తుంది. అదే విషయం మీరు సంతోషంగా ఉంటారా లేక ఆనందంగా ఉంటారా అన్నది కూడా నిర్ణయిస్తుంది. మీరు ఎంత డబ్బు సంపాదించాలనేది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరుండే లొకేషన్, మీ లైఫ్ స్టైల్, మీ కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంకా మీ వ్యక్తిగత అలవాట్లు ఇలాంటివి అన్నమాట. వీటి ఆధారంగా మనం 4 రకాల లైఫ్ స్టైల్ గురించి చెప్పుకుందాం. అందులో మొదటిది బేసిక్ లైఫ్ స్టైల్. ఒక చిన్న సిటీలో గానీ ఒక చిన్న పట్టణంలో గానీ ఉంటున్న ఒక ఫ్యామిలీకి వారి బేసిక్ అవసరాల కోసం నెలకు 20,000 నుండి 40,000 రూపాయలు సంపాదిస్తే సరిపోతుంది. ఇక రెండవది మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. హైదరాబాద్ లాంటి Tier 1 సిటీ గానీ వరంగల్ లాంటి Tier 2 సిటీలో ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్ గా మామూలు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న లగ్జరీస్ కోరుకుంటున్నట్లయితే వారికి నెలకు 50,000 నుండి 100,000 రూపాయలు సంపాదిస్తే సరిపోతుంది. ఇక మూడవది అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. Tier 1 సిటీలో గానీ లేదా మెట్రో సిటీలో ఉంటున్న ఒక ఫ్యామిలీ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మంచి సౌకర్యాలను ఎంజాయ్ చేస్తూ ఖరీదైన గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తూ పిల్లల్ని మంచి మంచి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తూ ఫ్రీక్వెంట్ గా వెకేషన్స్ కెళ్లి వారు నెలకు 100,000 రూపాయల నుండి 250,000 రూపాయలు సంపాదిస్తే సరిపోతుంది. ఇక నాలుగవది లగ్జరీ లైఫ్ స్టైల్. వీరిని మనం హై ఇన్కమ్ గ్రూప్ అని కూడా అనవచ్చు. మెట్రో సిటీలో ఉండే ఒక ఫ్యామిలీ మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవారు, ఖరీదైన ఇళ్లలో ఉండేవారు, పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఎడ్యుకేషన్ ఇప్పించేవారు, ఇంకా ఖరీదైన టూర్లకు వెళ్లేవారు, నెలకు 3 లక్షలు ఆ పైన సంపాదిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అంటే చాలా మందికి వాళ్ళకి నెలకు ఎంత డబ్బు అవసరం అనే విషయం మీద అవగాహన ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ కి వాళ్ళకి ఎంత డబ్బు అవసరమో కరెక్ట్ గా తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే ఉదాహరణకు మనం ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా బయలుదేరితే ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేము. అలాగే జీవితాంతం ఒక గమ్యం లేకుండా పనిచేసుకుంటూ పోతే చివరికి ఏమి సంపాదించుకోలేకుండానే పోతాం. కాబట్టి మనకి లాంగ్ టర్మ్ లో కనీసం ఎంత డబ్బు అవసరం అవుతుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. జీవితాంతం బ్రతకడానికి మనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో ముందుగానే నిర్ణయించుకోగలిగితే కెరీర్ ప్రారంభం నుండే దానికోసం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటిని అప్డేట్ చేసుకునే వీలు కూడా కలుగుతుంది. మనకు కావాల్సిన డబ్బు ఎంతో ముందే తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో అనుకోని ఆర్థిక సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే మన సంపాదనను ఖర్చులు, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరిగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనకు ఒక రకమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. దానివల్ల మనకి భవిష్యత్తు పట్ల ఆందోళన తగ్గుతుంది. ఇక చివరిగా మీరు జీవితాంతం బ్రతకడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో తెలుసుకుందాం. 5 కోట్ల, 10 కోట్ల, 15 కోట్ల ఇది మీకు ఎంత అని తెలియాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మొదట మనకు నెలకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. తర్వాత మనకి నెలకు ఖర్చే డబ్బుని 1000తో మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేయగా వచ్చిన అమౌంట్ మనకు లైఫ్ లాంగ్ బ్రతకడానికి కావాల్సిన డబ్బు అవుతుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తికి నెలకు తన ఫ్యామిలీ బేసిక్ నీడ్స్ కోసం కరెంటు బిల్లులకు, పర్సనల్ రీఛార్జ్లకు, బట్టలకు, ఇల్లు గడవడానికి అయ్యే ఖర్చులు, ఇంటి అద్దె, ఇంటి ఈఎంఐ, కారు ఉంటే దాని ఈఎంఐ, అలాగే దాని ఫ్యూయల్ ఖర్చులు, మెయింటెనెన్స్లు, ఇన్సూరెన్స్లు, సరదాలు, షాపింగ్లకు అన్ని కలిపి నెలకు ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ 50,000ను 1000తో మల్టిప్లై చేస్తే 5 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే నెలకు 50,000 ఖర్చు చేసే ఒక కుటుంబం ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారో అదే లైఫ్ స్టైల్ తో లైఫ్ లాంగ్ బ్రతకడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అనమాట. మీకు ఇప్పుడు ఈ టార్గెట్ తెలిసిన తర్వాత ఇప్పటి వరకు ఎంత సంపాదించారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇప్పటికే 1 కోటి రూపాయలు సంపాదించారనుకోండి, మిగతా 4 కోట్ల రూపాయలు సంపాదించడం కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో ఆలోచించండి. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా అప్పుడు ఎలా అని. దీనికోసం మీరు అనుకున్న అమౌంట్ కు ఇన్ఫ్లేషన్ కూడా జోడిస్తూ ఇన్ఫ్లేషన్ తట్టుకునే విధంగా దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బి రిచ్ స్టే రిచ్. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఈ రోజే ఇప్పుడే మీ ఫ్యామిలీకి రక్షణ అందించండి.